ఊడల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై అంధ ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగు దేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగు దేశం. ఆశీర్వాదం. ఈ ఒక సంవత్సరంలో మీరు చూశారు, ఇంకా ఎక్కువ మార్పులు తీసుకొస్తాం. నేను ఒక్కడే కాదు, రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ అన్ని స్థాయిల్లో కార్యకర్తలతో సత్సంబంధాలు పెట్టుకుని ప్రజలతో ఉండే నాయకులే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో నాయకులు అవుతారు. అట్లా కాకుండా పై పైన తిరిగితే మాత్రం Yeah!
మెటీరియల్ పై ట్యాక్స్ ఏడు నుంచి 11 రూపాయలు పెంచారు. అదేమని మీరు చూస్తే బడ్జెట్ లో వెరీ ఇంట్రెస్టింగ్, కుక్కలు పిల్లలు దాని ఆహారం పైన ట్యాక్స్ అనేది తగ్గించారు. అంటే రిచ్ పీపుల్ కోసం మేము ముందుకు వచ్చాం. కనీసం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాం. మా మిత్రులు చాలా సార్లు మాట్లాడుతున్నారు ఫ్యాక్షన్ మర్డర్స్ పోవాలని. ఫ్యాక్షన్ మర్డర్స్ పోవాలంటే కూలంకుషంగా దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? ఒక ఫ్యాక్షన్ లీడర్ ముఖ్యమంత్రి అయినప్పుడు దీనికి పరాకాష్ట పోతా ఉంది. ఆ విషయాలు చెప్పాలనుకున్నాం. దీనిపైన దశ మీకు తెలుసు. ఆల్ ఇండియా లెవెల్ లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టాం. ఢిల్లీకి పోయి వచ్చాం, కాన్స్టిట్యూషన్ అథారిటీస్ కలిసాం, ప్రజా ఉద్యమాలు చేశాం. ఇన్ని చేసిన తర్వాత ఈ హౌస్ లో కూర్చొని మేము చెప్పాలనుకున్నప్పుడు మా పార్టీ వాకౌట్ చేస్తున్నా. ఎస్ నరసింహయ్య గారు, వెరీ బ్రీఫ్. నరసింహయ్య గారు ప్లీజ్. ఇప్పుడు నేను చెప్తూ వచ్చారు. ఎస్ నరసింహయ్య గారు, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ మహాసభ ద్వారా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ దీనికి అనుమతించాం. उन्हें इस बात की ज्यादा तकलीफ है कि इस गैर कानूनी टेप में है क्या. ఇందులో మనం చూస్తే 192 కోట్ల రూపాయలు
బ్యానర్ కూడా దీపక్ దీపక్ అదే కదలకు హద్దు లేదు. ధనాన్ని దోపిడీ చేస్తున్నారు, పంచుకుంటున్నారు కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ మొత్తం పంచుకోవట్లేదనేది దీని సిటీలు ఉన్నాయి, సిటీలు ఉన్నాయి తీసే సిటీలు.
అవును ఎక్కడ పరిస్థితి